హలో అండి, నేను వినాయక చవితి స్పెషల్గా ఈరోజు ఐదు రకాల 5-5 నిమిషాల్లో చేసుకునే లడ్డు రెసిపీస్ని చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకుని మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చండి, ఎటువంటి హడావిడి కూడా. మొదటిది వచ్చేసి తొక్కుడు లడ్డు అండి. 5-5 నిమిషాల్లో ఈ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయిలోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసేసుకొని షుగర్ని బాగా మరిగించుకోవాలండి. షుగర్ పూర్తిగా కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం కూడా మనకి అవసరం లేదండి. దీంట్లోకి కాస్త ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలాచి పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా. తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి చూడండి, 1 కప్పు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా ఉండలు పూర్తిగా కరిగేలాగా కరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. కాసేపటికి దగ్గర పడిపోతుందండి ఈ పిండి అంతా. 2-3 నిమిషాల్లోనే దగ్గర పడిపోతుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనం 1 కప్పు ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుందాము. చూడండి, ఇలా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ని 1 గంటగా వేసేసుకుందాము. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో ఆయిల్ తీసుకొని 1 కప్పు ఈ విధంగా గంటతో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆయిల్ని వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కాస్త గుల్లగా అవుతుందండి. మనం మైసూర్పాక్కి చేసినట్లు గుల్లగా అవుతుంది. అప్పుడు నూనె వేసుకోవడం ఆపేసుకుంటే సరిపోతుంది. నాకైతే 1 కప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది 1 కప్పు పిండికి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోతుంది, గుల్లగా కూడా అవుతుంది. ఆయిల్ మొత్తం పూర్తిగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గోరువెచ్చగా అయ్యేదాకా చూసుకోవాలండి. కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం లడ్డూలాగా చుట్టేసుకోవడమే. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి వేయలేదండి. నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఈ లడ్డూలు. ఒకసారి చేసి చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇలా 5-5 నిమిషాల్లో రెడీ చేసుకొని మనం ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా మనం పూజలో పెట్టుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు అండి. ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎంత లెక్కగా వచ్చాయో. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. అందరికీ ఇష్టమైన ఈ రవ్వ లడ్డును కూడా మనం ఈజీగా 5-5 నిమిషాల్లో రెడీ చేసుకుందాము. ఫస్ట్ 1 కడాయిలోకి 1 గంటడు నెయ్యిని వేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్లు కాస్త వేగిన తర్వాత 1 గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాము. మిగిలిన నెయ్యిలోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని ఈ నెయ్యిలో చక్కగా వేయించుకోవాలండి. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఈ రవ్వ కాస్త వేగిందండి. ఈ వేగిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుందాము. మీకు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. 1/4 కప్పు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము అండి. 1/4 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని మరో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకుందాము. చిక్కటి పాలని, కాచి చల్లార్చిన పాలని మాత్రమే వేసుకోండి. మరీ వేడిగా ఉండే పాలైతే వేసుకోకండి. ఎలాగో మనం స్టవ్ మీద పెట్టి ఈ రవ్వ వేడిగానే ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చిన పాలు సరిపోతాయి. రవ్వ చల్లారితే మాత్రం కాస్త గోరువెచ్చగా ఉండే పాలను వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఒకసారి ఈ పాలు రవ్వ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత
గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలను చుట్టుకుందాము. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రవ్వ లడ్డూను కూడా 5-5 నిమిషాల్లో చేసుకున్నాం కదా. తర్వాత రెసిపీ వచ్చేసి రాగి లడ్డూ. చాలా సింపుల్గా ఇది కూడా చేసుకోవచ్చండి. లడ్డూని తినలేని వాళ్ళు ఇలా రాగి లడ్డు చేసుకుని తింటే చాలా మంచిదండి, బలం కూడా. షుగర్ ఉన్న వాళ్ళకి లడ్డు తినడం కుదరదండి. నార్మల్ లడ్డు అయితే ఇలా లడ్డు చేసి పెట్టుకోండి, ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి ఈ రాగి లడ్డూని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయిలోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి వాసన పోయి బాగుంటుంది, రుచి బాగుంటుందండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని మరోసారి వేయించుకుందాము. మరో 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఈ నెయ్యి ఫ్లేవర్ ఈ రాగి పిండితో కలిసి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మరో 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి. ఈ విధంగా బెల్లాన్ని మెత్తగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం వేసుకొని ఈ పిండి బెల్లం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వేడికి బెల్లం బాగా కరుగుతుంది, చక్కగా పిండిలో కలిసిపోతుందండి. బాగా కలుపుకుంటూ బెల్లం బాగా రాగి పిండి బెల్లం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా వేయించుకోవాలి. కాసేపటికి బెల్లం పిండి మొత్తం బాగా కలిసిపోతాయి. తర్వాత దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీకు నచ్చితే మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. నేను కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకున్నాను. బెల్లం బాగా కరిగిపోయిందండి, ఆల్మోస్ట్ కరిగిపోయింది. తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకుందాము. ముందు 1/2 కప్పు వేసుకుందాము, తర్వాత మరో 1/2 కప్పు చూసుకొని వేసుకుందాము. ఇలా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేసుకోండి. ఫస్ట్ 1/2 కప్పు పాలని కలుపుకొని ఈ విధంగా వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఇలా కలుపుకొని అప్పుడు ఉండలను చేసుకుందాము. ఈ విధంగా పాలు కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలను చేసుకుందాము. ఈ వేడిగా పాలు బాగా పట్టిన పిండి ఉండలుగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి, మరీ వేడిగా ఉంటే చేతులు కాలిపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా లడ్డూ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఈ పొడి పొడిగా అయిన పిండిలో మిగిలిన 1/2 కప్పు పాలని ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చేత్తోనే కలుపుకోండి. ఈసారి వేడి తగ్గిపోతుంది కాబట్టి ఇలా చేత్తోనే కలుపుకోవచ్చు. మిగిలిన పాలను కూడా పోసుకొని ఈ పిండిలో ఈ విధంగా ఉండలుగా చున్నాయి. కొలతలకి పిండి, పాలు, బెల్లం కరెక్ట్గా సరిపోతాయండి. సింపుల్గా రాగి లడ్డు రెడీ అయిపోయింది కదా. తర్వాత లడ్డు, తర్వాత రెసిపీ వచ్చేసి చూడండి కలర్ఫుల్గా బూందీ లడ్డూని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి 1 లైక్ కూడా వేయండి. ఫస్ట్ 1 గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. మనం బూందీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకు 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ సరిపోయాయి. ఇంకాస్త 1-2 స్పూన్ల వరకు మళ్ళీ వాటర్ పట్టాయండి. ఈ విధంగా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్పు నీళ్లు ఇంకా 2-3 స్పూన్ల వరకు నీళ్లు పట్టాయండి. ఈ విధంగా జారుగా కలుపుకోవాలి మనం బూందీ వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా. తర్వాత చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి.
ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి పిండిని. అప్పుడు బూందీ చక్కగా వస్తుందండి. తర్వాత ఈ పిండిని మూడు గిన్నెల్లోకి తీసుకుంటున్నాను. కలర్ఫుల్గా వేస్తున్నాం కాబట్టి మూడు కలర్లు ఉండేలాగా మూడు గిన్నెల్లో ఈ పిండిని కలుపుకుంటున్నాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ లడ్డూని కూడా. ఇలా ఫస్ట్ దాంట్లో ఎల్లో కలర్, తర్వాత గ్రీన్, రెడ్, మూడు కలర్స్ కలుపుతున్నాను కలర్ఫుల్గా ఉండడానికి. మీరు నార్మల్గా చేసుకునేటట్లుంటే కలర్స్ ఏం కలుపుకోకుండా అలాగే చేసేసుకోవచ్చు. నేను కలర్ఫుల్గా ఉండాలని ఈ విధంగా మూడు కలర్స్ కలుపుతున్నాను. ఇలా వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక డ్రాప్ పిండిని దీంట్లో వేసుకోండి. వేసిన వెంటనే పైకి తేలిందంటే మనకి బూందీ వేసుకోవడానికి వీలుగా ఉన్నట్టు, లేదంటే కాసేపు నూనె కాచుకోవాలి. ఇప్పుడు ఒక గంటడి పిండిని ఇలాంటి బూందీ గెంటు కానీ ఏదైనా చిల్లీల గెంటు కానీ తీసుకొని బూందీని వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని వెంటనే పైకి తేలుతుందండి చక్కగా. చూడండి, ఈ విధంగా తోకలు లేకుండా రౌండ్ రౌండ్గా వస్తాయి. మనం పిండి జారుగా కలుపుకున్నామంటే ఈ విధంగా రాదండి, గట్టిగా కలుపుకున్నా రాదండి. మనం కరెక్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక జాలి గిన్నెలో వేసుకొని వడకట్టుకుందాము. నూనె అంతా మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని క్రిస్పీగా ఉండకూడదండి. కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ బూందీని. తర్వాత రెండో కలర్ వేసుకుందాము. ఇలాగే మూడు కలర్ల పిండిని వేసేసుకుందాము బూందీలాగా. ఒకసారి బూందీ వేసుకున్న తర్వాత గంట వెనక సైడ్ కూడా తిప్పుకొని శుభ్రంగా తుడుచుకుని వేసుకున్నామంటే రెండో వాయి బూందీ రౌండ్గా బాగా వస్తుంది తోకలు లేకుండా. ఈ గ్రీన్ కలర్ కూడా చక్కగా వేగిపోయి ఎల్లో వేసాం కదా, రెడ్ కలర్ కూడా వేసుకుందాము. ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇదంతా తీసి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా అంతా వేరు వేరు పళ్ళల్లోనే వేసుకోవాలండి ఈ బూందీని. చూడండి, ఇలాగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు పాకం కోసం రెడీ చేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకుందామండి. ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్కి బాగుంటుంది. చూడండి, పాకం మాత్రం ముదురు పాకం, లేత పాకం కాకూడదు, లేత తీగ పాకం రావాలండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లేత తీగ పాకం రావాలి. ముదురు పాకం వచ్చిందంటే బూందీ మారిపోతుంది, లడ్డు రాదండి, స్వీట్ బూందీలాగా అయిపోతుంది. ముదురు పాకం వచ్చిందంటే లేత తీగ పాకం రావాలి, అప్పుడే లడ్డు బాగా వస్తుంది. మనం చేసి పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని దీంట్లో వేసేసుకొని ఈ పాకంలో వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఈ పాకంలో వేసేసుకుందాము. మొత్తం బాగా కలుపుకుందాం, గంటతోటే వేడిగా ఉంటుంది కాబట్టి ఈ పాకం బూందీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు లడ్లను చుట్టుకుందాము. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి, మీకు నచ్చితే కాస్త నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించడానికి మాత్రమే నెయ్యి వేశాను, ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. చక్కగా లడ్డు రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా ఈ లడ్డు. చూడండి, లడ్డు ఎంత జ్యూసీగా ఎంత బాగుందో, మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో లడ్డు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. గోధుమ పిండి లడ్డూ కదా అనుకుంటున్నారా, కానీ కాదండి. ఈ లడ్డు టేస్ట్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు. గోధుమ పిండి లడ్డు అన్నాగానే నమ్మరండి, అంత బాగుంటుంది. మొదటగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని వేయించుకోవాలండి. నెయ్యి గోధుమ పిండి బాగా కలిసేలాగా వేయించుకోవాలి.
రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి ఫ్లేవర్ రాకుండా లడ్డు బాగుంటుంది, మంచి రుచితో బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇంకో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చండి. నేను ఒక స్పూనే వేశాను. ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుంది. రెండు మూడు నిమిషాల తర్వాత ఈ పిండిని మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు అదే కడాయిలు అరకప్పు వరకు చక్కెరని తీసుకుంటున్నాను. అరకప్పు నీళ్లు పోసేసుకొని చక్కెర బాగా కరిగేలాగా ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం మనకి అవసరం లేదు, చక్కెర పూర్తిగా కరిగితే సరిపోతుంది. దీంట్లోకి రెండు మూడు ఇలాచీల్ని దంచి వేసుకుంటే ఇలాచీ ఫ్లేవర్ తోటి లడ్డు బాగుంటుంది. చక్కెర కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం కూడా మనకు అవసరం లేదు. ఈ విధంగా చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత లడ్డు కలర్ కోసం చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. పిండి వైట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎల్లో ఫుడ్ కలర్ కాస్త వేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఈ పిండిని ఒక స్పూన్ తోటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కలుపుతూ ఈ పిండి చక్కెర నీళ్ళు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తోటి చక్కగా ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిసేలాగా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో కలుపుకుందాము. తర్వాత గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్నారంటే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. మనం చపాతి పిండి కలుపుకునే విధంగానే కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత కాస్త సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. క్రాకులు లేకుండా నీట్గా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవడమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ కావాలంటే కాస్త వేసుకోవచ్చండి. నేను ఒక స్పూనే వేశాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఉండల్లాగా చుట్టేసుకుంటున్నాను. సింపుల్గా చూడండి ఎంత ఈజీగా 5-5 నిమిషాల్లో ఈ లడ్డు కూడా ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుందండి ఇది. రుచి కూడా గోధుమ పిండి లడ్డు అన్న ఫీలింగే ఉండదండి, చాలా బాగుంటుంది. నైవేద్యంగా సమర్పించవచ్చు, అలాగే ఎప్పుడు కావాలంటప్పుడు తినాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం చేసిన ఈ లడ్డూలన్నీ ఈజీగా 5-5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వినాయక చవితి స్పెషల్గా ఈ లడ్డూలన్నీ మీకు చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు హడావిడేం లేకుండా ఈ లడ్డూలు చేసుకొని మనం దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.